Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu Vlogs. చూడగానే అర్థమై ఉంటుంది కదా ఇదేదో మసాలా రెసిపీ అని చెప్పేసి. అవునండి, అటుకులతో చేసిన మసాలా అన్నమాట. ఈ మసాలా అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు అదిగాక రైనీ సీజన్ కదా, రైన్ పట్టేటప్పుడు మనకు కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా, అట్లాంటప్పుడు ఇది మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. అటుకులు మసాలా చేసుకోవడం కోసం నేను స్టవ్ మీద బాండిల్ ఆయిల్ పసుపు పెట్టుకున్నాను. ఇందులో ఒక స్ట్రైనర్లో ఒక కప్పు అటుకులు వేసుకున్నాను. చూడండి, అటుకులు ఇట్లా వేసుకొని తీసుకుంటే బాగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి. అలాగే పావు కప్పు పల్లీలు కూడా ఇందులో వేసి వేయించుకుంటున్నాను అన్నమాట. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత వీటిని రెండింటిని తీసి పక్కన పెట్టుకుందాము. అటుకులు అలాగే పల్లీలు అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ అటుకులతోటి మనం అటుకుల మిక్చర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆ వీడియో అనేది నెక్స్ట్ టైం నేను చూపిస్తాను ఎట్లా ఏంటనేది. ఇప్పుడైతే మసాలా అయితే తయారు చేసుకుందాము. ఈ మసాలా తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి. కట్ చేసిన ఉల్లిపాయలు 2, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర తరుగు, అలాగే క్యారెట్ తురుము, 1 లెమన్, అలాగే సాల్ట్. మీకు కారం కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, కొన్నిసార్లు ఆ ఘాటే సరిపోతుంది. ఇప్పుడు పొడవాటి గిన్నె తీసుకుందాము. అందులో 2 కప్పులు అటుకులు వేసుకుంటున్నాను. అంటే ఇద్దరికి సరిపోయేటప్పుడు ఈ బౌల్తో 2 కప్పులు తీసుకుంటున్నాను అన్నమాట. మన ఇష్టం ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇద్దరు కోసం అని చెప్పి దీంతో 2 బౌల్స్ వేస్తున్నాను అన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇంక మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయల్లో కొంచెం తడి ఉంటుంది కదా, ఈ తడికి అటుకులు అంతే మెత్తబడవండి, కాకపోతే కొంచెం సాఫ్ట్గా అయితే అవుతాయి కొన్ని. ఒకసారి ఫస్ట్ ఇలా కలిపేసుకుందాము అన్నిటినీ. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు అటుకులు అనేది బాగా కలుస్తాయి. కావాలంటే మనం చేతితో అయినా కలుపుకోవచ్చు. మన చేతికంట పెద్ద కలిపే కరెక్ట్ అయితే ఏది ఉండదు కదా, మనం చేతితో కలిపినప్పుడు బాగా కలిసిపోతుంది. అలాగే తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అలాగే కొంచెం ఈ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడే. తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువైతే ఏం పట్టదు, ఎంత ఒక 1/2 టీ స్పూన్ అయితే వేశాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకున్నాము. అలాగే ఇందులో మళ్ళీ కొంచెం పల్లీలు పైన వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకునేటప్పుడు కూడా కొంచెం వేసుకోవచ్చు. పల్లీలు, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇట్లా దీంతో నేనేం చేశానంటే ఇది సరిగ్గా కలవట్లేదులే అని చెప్పేసి చేతితో కలుపుదాంలే అని ఈ ఉడెన్ది అయితే తీసేశానన్నమాట. లెమన్ కూడా లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకోవచ్చు. నాకైతే లెమన్ బాగా ఇష్టము. నేనైతే కొంచెం ఎక్కువే పిండుకుంటానన్నమాట. లెమన్ పిండాక కలవాలని చెప్పేసి చేతితో బాగా కలుపుకున్నాను. మనం ఇలా చేతితో కలుపుకున్నప్పుడే ఏదైనా సరే బాగా కలుస్తుందండి. మనం గరిటెతో ఎంత కలిపినా కానీ కలవదు. అంతే అండి, మసాలా అయితే రెడీ అయిపోయింది. అటుకులతో చేసిన మసాలా. మీరు కావాలనుకుంటే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. పైన ఇలా కొంచెం పల్లీలతోటి కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.